సో ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ మన భారతదేశపు సాంప్రదాయం ఆచారం కాపాడుతుంది ఈ నారి. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కుప్పలు కుప్పలుగా కామెడీ చేస్తుంది, కానీ ఎవరైనా నవ్వుతారా? ఆహా, నవ్వేలాగా మాత్రం చేయదు, కానీ కామెడీ చేస్తుంది. చూద్దాం ఈ అందమైన ముద్దు కుమ్మ ఏం చేస్తుంది. ఇవాళ లెట్స్ వెల్కమ్. తిన్నాను బీన్స్, అబ్బాయిలు వేస్తారు జీన్స్, అమ్మాయిలు చేస్తారు కన్విన్స్. ఇదే ఈ రోజు నా కంటెంట్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది రోయ్. అబ్బాయిలు మీరు తప్పులు చేస్తారు, అమ్మాయిలు మీరు దేన్నైనా ఒప్పించేస్తారు. అంతెందుకు రవన్నా, ఇక్కడికి వచ్చి స్కిట్ చేస్తే మాకు ఇస్తారు 100 రూపాయలు కన్వీనియన్స్, కానీ మేము 200 ఇచ్చేలాగా కన్విన్స్ చేస్తాం. అది మేమంటే సరే, ఏంటి 200 ఇంత కన్విన్స్ చేయాలని అనుకుంటే 2 రోజులు తిరుగుతా గానీ ఆ కన్వీనియన్స్ ఇవ్వరన్నా. అబ్బాయిలు మీరు పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, బట్ట తిరుగుందని చెప్పేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతాయి. కానీ అదే మా అమ్మాయిలు 40 సంవత్సరాల వయసును కూడా 1 గంట మేకప్ వేసేసి 16 సంవత్సరాల అమ్మాయిలా కన్విన్స్ చేసేస్తాం. అందమని మీరు అనుకుంటారు, మేకప్ మందమని మేము అనుకుంటాం, మేకప్ మందమని మేము అనుకుంటాం. మేము ఒక్కసారి ఫోన్ లో మాట్లాడామనుకోండి, హలో బుజ్జి బంగారం తిన్నవేరా తిన్నవేరా అని అంటే చాలు. అక్కడ మాట్లాడేది బామ్మో లేకపోతే బామ్మ కూడా అర్థం కాకుండా కన్విన్స్ చేసే కెపాసిటీ మా అమ్మాయిలకి మాత్రమే ఉంది. అది కాదులే కానీ ఒకవేళ మా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు మేము బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదా అనుకోండి, అప్పుడు వాడికి కోపం వస్తుంది. తర్వాత వాడే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసినప్పుడు ఇలా ఇంజన్ ఫోన్ చేయాలి, నీకు ఇప్పటికే 20 ఫోన్ చేసా, ఫోన్ ఎత్తాలని రెస్పాన్సిబిలిటీ లేదా అని అంటాడు. అప్పుడు మేమేం చేస్తాం తెలుసా, హలో బేబీ బేబీ 20 ఫోన్ చేసావా, కానీ నీకు తెలుసా నేను 200 ఫోన్ చేసా. తర్వాత అర్థమైంది ఫోన్ లో బ్యాలెన్స్ లేదని, ఫోన్ లో బ్యాలెన్స్ లేదని. ఆఫర్ లాగా 200 రూపాయలు బ్యాలెన్స్ వస్తుంది, కోపంగా ఉన్న సంగతి కూడా మర్చిపోతాడు. అలా కన్విన్స్ చేసేస్తాం అంతే. ఎలాగో వర్షాకాలం వస్తుంది, సరే వర్షం పడుతున్నదని చెప్పేసి బస్ స్టాప్ లో నుంచున్నాం అనుకోండి, అప్పుడే గొడుగు పట్టుకుని ఒక అబ్బాయి అలా వెళ్తూ ఉంటాడు. అమ్మాయి ఏం చేస్తుందంటే, హలో ఎక్స్క్యూజ్ మీ ఒకసారి అక్కడ దాకా డ్రాప్ చేస్తారా అని అంటే చాలు, వెంటనే గొడుగు పట్టేస్తాడు. అలా సగం దూరం నడిచిన తర్వాత అమ్మాయి నా కోసం నువ్వు వాన్లో తడవలేవా అని అంటే చాలు, వెంటనే గొడుగు ఇచ్చేస్తాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సారీ సారీ తడుచుకుంటూ వెళ్ళిపోతాడు. హా, ప్రేమని వాడనుకుంటాడు, దోమేం కాదని మేము అనుకుంటాం. ఇది నిజమని తెలిసిన తర్వాత వాడి రియాక్షన్, మోసపోలేదు, మోసం చేశారు, మా అమ్మాయి తత్వాన్ని వాడుకున్నారు. మేము మోసం చేయలేదు అన్న, కన్విన్స్ చేసాం, వాడు కన్విన్స్ అయిపోయాడు. అదే కన్విన్స్ ఎట్లా, సాఫ్ట్ గా, అబ్బా నా కోసం తడుచుకోలేవు, నా కోసం పస్తులు ఉండలేవు, నా కోసం పాడనిద పడుకోవా. ఇంకొందరు అబ్బాయిలు ఉంటారన్న, బయట పానీపూరి కూడా కొనుక్కు తినడానికి ఆలోచిస్తారు, కానీ పక్కనే ఉన్న షాపింగ్ మాల్ లో 3 చీరలు కొనిచ్చేలా కన్విన్స్ చేస్తాం. అది కొనిచ్చే మీ అబ్బాయిల గొప్పతనం కాదు, కొనిచ్చేలా చేసే మా అమ్మాయిల గొప్పతనం. కానీ ఎప్పటికీ అర్థం కానీ ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా, అబ్బాయిలు ఎంత చదివినా కానీ అమ్మాయిలకి ర్యాంకులు ఎందుకు వస్తాయి? ఎగ్జామ్ హాల్ లో మీరు చూస్ రాయడానికి స్లిప్పులు పెట్టుకుని దొరికిపోయారు అనుకోండి, అప్పుడు ఇన్విజిలేటర్ వెంటనే మిమ్మల్ని డిబార్ చేస్తాడు. కానీ అదే మా అమ్మాయి ఎగ్జామ్ హాల్ లో స్లిప్పులు పెట్టి, అమ్మాయి స్లిప్పులు పెట్టి దొరికినట్టు ఎప్పుడైనా చరిత్రలో విన్నారా? ఒకసారి బిల్లాడనైనా పట్టుకోవచ్చేమో, కానీ ఎగ్జామ్ హాల్ లో అమ్మాయిలు మాత్రం పట్టుకోవడం అసంభవం. సరే ఇదంతా పక్కన పెట్టేసి ఎగ్జామ్ రిజల్ట్ కి సంబంధం లేకుండా పార్టీ 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 అన్నారు. తీరా రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీ అబ్బాయిలు బిల్లు కట్టలేదు అనుకోండి, వెంటనే కాఫీ కప్పులు కడిగిస్తారు. కానీ అదే మా అమ్మాయిలు బిల్లు కట్టలేదు అనుకోండి అని సల్లు కబుర్లు చెప్తే చాలు, వెంటనే మ్యామ్ మీకు ఎక్స్ట్రా ఒక చికెన్ ముక్క కావాలా, మీకు ఎక్స్ట్రా ఒక చికెన్ ముక్క కావాలా, మీ ఇంట్లో వాళ్ళకి, ఓ మీ చుట్టాలకి, ఓ రోజు ఇక్కడ ఫ్రీగా తినేయండి మ్యామ్, మా రెస్టారెంట్ కి రండి అని సొల్లు కార్చుకుంటారు. కాఫీ కప్పులు ఏమో మీకు, కాంప్లిమెంట్స్ ఏమో మాకు. ఎంతైనా అమ్మాయిలు ఫస్ట్ 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 అని అనుకుంటాం,
కానీ మా పుట్టుకకి ఒక కారణం మగవాడు. మాకు తోడుగా ఉండాలి అనుకుంటూ ఒక తమ్ముడు కావాలి, మాకు నీడగా ఉండడానికి ఒక భర్త కావాలి, మాకు గతాన్ని గుర్తు చేయడానికి ఓ తాత కావాలి, అసలు ఏదేమైనా కానీ నీడగా అన్ని సిచ్యువేషన్ లో ఉండడానికి ఓ ఫ్రెండ్ కావాలి. అసలు ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని, కానీ అది కాదన్న నిజం. ప్రతి ఆడదాని విజయం వెనకాల ఒక మగాడు ఉంటాడు. ఎంతైనా మీరు మగాలరా బుజ్జి, చూసారా ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు కన్విన్స్ అయిపోయారు. అమ్మాయిలంటే ఇలాగే కన్విన్స్ చేసేస్తారు బుజ్జి. ఇదన్నా ఇలా ఉంటది కంటెంట్.